Welcome to 24 Frames. Cinema industryలోని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువ అంచనాలు క్రియేట్ చేసుకున్న సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ పిక్చర్స్ 300 కోట్ల బడ్జెట్ తో చాలా లావిష్ గా తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా టార్గెట్ బాహుబలి సాధించిన అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టడం. ముఖ్యంగా బాలీవుడ్ లో బాహుబలి పేరిట ఉన్న 511 కోట్ల కలెక్షన్స్ ని దాటి ఫస్ట్ ప్లేస్ లో నిలవడం. కానీ ఈ సినిమా ట్రైలర్ లో కంటెంట్ మాత్రం ఆ రేంజ్ లో ఎక్సైట్ చేయలేకపోయింది. కొన్ని గ్రాండ్ ఇయర్ షాట్స్ ఉన్నా కూడా బాహుబలిని దాటే భారీతనం మాత్రం కనిపించట్లేదు. అమీర్ ఖాన్, అమితాబ్ల వల్ల భారీ కలెక్షన్స్ వస్తాయి, కానీ టార్గెట్ చేసినట్టుగా బాహుబలి 2 కలెక్షన్స్ దాటడం మాత్రం అసాధ్యంగా కనిపిస్తుంది. చైనాలో కూడా అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్న మార్కెట్ వల్ల అక్కడ కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ కి ముందు జరిగిన ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వడా చెన్నై. ధనుష్ హీరోగా ఆస్కార్ రేస్ లో సైతం నిలిచిన విసారణై, నేషనల్ అవార్డు అందుకున్న ఆడుకాలం లాంటి సినిమాలు తెరకెక్కించిన వెట్రిమారన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మచ్ అవైటెడ్ మూవీ గత వారం రిలీజ్ అయ్యింది. డొమెస్టిక్ మార్కెట్ లో అలాగే ఓవర్సీస్ లో సైతం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్ లోనే కంప్లీట్ అయిన ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. అయితే ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సిరీస్ లో మరో 2 పార్ట్స్ రానున్నాయి. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో మిగతా 2 సినిమాలు నిర్మించడానికి మంచి ఇన్స్పిరేషన్ దొరికింది. ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వేల్రాజ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ గా పోటీకి వచ్చే సినిమాలు ఏవీ కూడా లేకపోవడంతో వడా చెన్నై తన వసూళ్ల ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది. సర్కార్. తమిళ తలపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమా తమిళ టీజర్ రిలీజ్ అవ్వడంతోనే వ్యూస్ పరంగా యూట్యూబ్ లో సునామీ క్రియేట్ అయ్యింది. టీజర్ల పరంగా వేరే స్టార్స్ పేరుతో ఉన్న అనేక రికార్డ్స్ సర్కార్ కి సైడ్ ఇచ్చేశాయి. 2 రోజులు సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ సృష్టించిన సర్కార్ హంగామా మామూలుగా లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఆ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య పందెంకోడి సినిమాతో తెలుగు వాళ్లను ఆకట్టుకున్న కీర్తి సురేష్, వరలక్ష్మి మళ్లీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఇక స్పైడర్ తో ఫ్లాప్ అందుకున్న మురుగదాస్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. సో విజయ్ కి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోయినా కూడా సినిమాలో కంటెంట్, మిగతా అంశాలు కలిసొస్తే మాత్రం కలెక్షన్స్ ఒక రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా తెలుగు హక్కులు కూడా ఎక్కువ రేటు పెట్టి కొన్నారని టాక్ వినిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం కూడా సినిమాకి పాజిటివ్ పాయింట్ గా మారింది. మొదటి సినిమా అఖిల్ అన్ని రకాలుగా మైనస్ అయ్యింది. రెండో సినిమా టాక్ ఓకే అనిపించినా కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా రాలేదు. దాంతో ఎలాగైనా మూడో సినిమాతో హిట్ అందుకోవాలని తన వయసుకు నప్పే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మిస్టర్ మజ్ను అనే సినిమాని ఎంచుకొని శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా తర్వాత మాత్రం ఆది పిన్నిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో హార్స్ రైడర్ గా కనిపించబోతున్నాడట అఖిల్. అఖిల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని టాక్. మరి ప్రయోగాలకు పోకుండా వర్కౌట్ అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి మిస్టర్ మజ్ను అయినా అఖిల్ కే ఆశించిన విజయం ఇస్తే ఈ సినిమా అఖిల్ కెరీర్ కి బూస్ట్ అవుతుంది. ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.